హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టేస్టీ ఫుడ్. ఈరోజు నేను టమాటో పచ్చడి గారెలు చేస్తున్నాను. ముందుగా టమాటో పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి. అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 10 ఎండుమిరపకాయలు మధ్యలో ఎరుగు తీసి వేయాలి. కొంచెం అల్లం ముక్క కూడా వేసుకోవాలి. వేగిన తర్వాత ఇలా ఎండుమిర్చి వేగినాక ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అదే కళాయిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆరు స్మాల్ సైజ్ టమాటోస్ కట్ చేసి వేసుకోవాలి. ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇవన్నీ కలిపి మూత పెట్టుకోవాలి. ఆయిల్ పైకి వచ్చే వరకు టమాటోస్ మురిపించాలి. ఇది ఈ విధంగా ఉడుకుతుందండి. 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. టమాటాలు ఉడికిపోయినండి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్నాము. ఎండుమిర్చి 5, వెల్లుల్లిపాయ రెబ్బలు, ఒక స్పూను జీలకర్ర, ఉడికించిన టమాటాలు వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు తాలింపు పెట్టుకున్నాము. 1/2 స్పూన్ ఆయిల్ వేసుకొని మంచిన ఉల్లిపాయలు తీసుకోవాలి. తాలింపు దినుసులు వేసుకోవాలి. కొంచెం వేయక కరివేపాకు వేసుకోవాలి. 2 ఎండుమిర్చి వేసుకోవాలి. ఈ తాలింపు వేగినాక తాలింపు వేయగాక ముందుగా రుచి పెట్టుకున్న పచ్చళ్ళు వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. గారెలు ఎలా చేయాలో చూద్దాము. 3 గ్లాసుల మినపప్పు 4 గంటలు నానబెట్టాలి. నానిన మినపప్పులో 4 పచ్చిమిర్చి, కొంచెం అల్లము, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని రుబ్బుకోవాలి. ఈ విధంగా రుబ్బుకోవాలి. ఇలా రుబ్బు పెట్టుకున్న పిండిలో కొత్తిమీర, పుదీనా, కరివేపాకు సన్నగా కట్ చేసి పిండిలో కలుపుకోవాలి. ఇప్పుడు గారెలు వేసుకున్నాము. గారెలు వేయించడానికి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడైందో లేదో చెక్ చేసుకొని కొంచెం పిండి ముందుగా వేయండి. ఆయిల్ బాగా వేడెక్కిందండి. ఇప్పుడు గారెలు వేస్తున్నాను. గారెలు క్లాత్ పైన కానీ కవర్ పైన కానీ వేసుకోవచ్చు. ఈ విధంగా నేను క్లాత్ పైన వేస్తున్నాను. గారెని రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి.
ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. గారెలు రెడీ అయిపోయినాయి. టమాటో చట్నీతో చాలా బాగుంటాయి. ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.